నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు ఎల్ఓసులు ఇప్పించడంలో అద్దంకి శాసనసభ్యుడు గొడ్డిపాటి రవికుమార్ ముందు ఉన్నారని అద్దంకి నగర పంచాయతీ చైర్మన్ దయామణి అన్నారు. అద్దంకి ఎన్టీఆర్ నగర్కు చెందిన వనపర్తి హనుమంతరావు గత నెల 25వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడగా కాలికి ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో మాజీ ఎంపీపీ మన్నెం ఏడుకొండల దగ్గరకు రాగా వెంటనే ఎమ్మెల్యేని కలిసి ఎల్ఓసీ కోసం దరఖాస్తు పెట్టుకున్న 9 గంటలలోపు ఎమ్మెల్యే రవికుమార్ 50,000 రూపాయలు ఎల్ఓసీని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తెప్పించగా శనివారం బాధితుడు కుమారుడుకు చైర్మన్ దయామణి, వైస్ చైర్మన్ చిన్నిశ్రీను, మన్నెం ఏడుకొండలు వల్లం నాగేశ్వరరావు ఏబూ కలిసి అందజేశారు. ఈ సందర్భంగా దయామణి మాట్లాడుతూ శాసనసభ్యులు రవికుమార్ దగ్గరకు ఎటువంటి సమస్యలు తీసుకుని వెళ్లినా వెంటనే పరిష్కరించే విధంగా చూసే గొప్ప వ్యక్తి అన్నారు. వనపర్తి హనుమంతరావు రోడ్డు ప్రమాదంలో గాయపడగా కేవలం 9 గంటల్లోనే 50,000 రూపాయలు విలువ కలిగిన ఎల్ఓసీ పత్రాన్ని తీసుకుని వచ్చారని, నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మందికి చెక్కులు ఎల్ఓసీలు రవికుమార్ అందజేశారని దయామణి తెలిపారు. అలాగే చంద్రన్న బీమాలో కూడా ఎంతో మందిని చేర్పించారన్నారు. సాధారణంగా అయితే మనకి ఎల్ఓసీ రావాలంటే వారం రోజులు టైం పడుతుంది, కానీ నిన్న యాక్సిడెంట్, నిన్న ఉదయం 11 గంటలకి యాక్సిడెంట్ అయింది. నిన్న ఈవినింగ్ 9 గంటలలోపు కల్లా మనకి ఎల్ఓసీ రావడం జరిగింది. వనపర్తి హనుమంతరావు గారు అని అతనికి మన ఎమ్మెల్యే గారిని సంప్రదించి, మనం సంప్రదిస్తే ఇమ్మీడియట్లీగా ఎల్ఓసీ తీసుకురావడం జరిగింది. 50,000 రూపాయలకు మనం చెక్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో కాలు దెబ్బతింది, దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకు మన ఎమ్మెల్యే గారు సత్కరించి వెంటనే ఎల్ఓసీ తీసుకురావడం చాలా గొప్ప విషయం. నా కుటుంబాన్ని ఎంతో విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇలాగే ఎన్నో కుటుంబాలు, ప్రజలందరినీ కూడా మన ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎల్ఓసీ, చంద్రన్న బీమా ఇలాంటివన్నీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలకు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. 25వ తారీఖు సాయంకాలం 5 గంటలకి వనపర్తి హనుమంతరావు అతను ఎన్టీఆర్ నగర 20వ వార్డు నివసిస్తుంటాడు. ఆయన మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితే ఆ రోజు 20వ వార్డు కౌన్సిలర్ వల్లే నాగేశ్వరరావు అతను నా కాడికి వచ్చాడు. వస్తే హాస్పిటల్ తీసుకొస్తే అతనికి ఆరోగ్యశ్రీ పనిచేయదంటే ఆ కాలికి ఎడంకాల తగిటిలో ఆ తెల్లారి ఉదయం 11 గంటలకి హాస్పిటల్ డిస్మిస్ చేసుకుని పోయి ఎమ్మెల్యే గారికి పోయి 11 గంటలకు ఉదయం పోయి ఎమ్మెల్యే గారికి ఇది పర్సనల్ అండి, ఇది అర్జెంట్ చేయాలి హాస్పిటల్ అంటే ఆయన స్వయంగా అతనే లెటర్ తయారు చేసుకొని పోయి గుంటూరు పోయి ఆ నుంచి ఎమ్మిటే సాయంత్రం 7 గంటలకు ఎలవ తీసుకుని వచ్చాడు. అంటే 11 గంటల సేపులో ఎలవ తీసుకొచ్చు. అంటే ఎమ్మెల్యే గారు అంతగా స్పందిస్తున్నారు జనాన్ని, కాబట్టి జనంలో మంచి పేరు ఉంది, మంచిగా పనిచేస్తాడు ఎమ్మెల్యే గారు. ఆయన మేము అభినందిస్తున్నాం ఈ విషయంలో. కాబట్టి జనంలోనే ఉన్నాడు, జనంలోనే పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే గారు చెప్పగలని. కాబట్టి సొంతంగా చేసేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అతను చాలా పేదవాడు, పేదవాడైనా సరే అంత ఎవరు పట్టించుకొని ఎమ్మెడి వచ్చింది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఇంట్లో నిత్యం దీపం వెలిగినప్పుడే అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటారని, మహిళలు శుచిగా ఉండి ఇంట్లో దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే దోషాలు తొలగిపోతాయని దత్తవదూత శ్రీ శ్రీ రామదూత స్వామి అన్నారు. శనివారం భక్తుల కోరిక మేరకు అద్దంకి మండలం జార్నపాలెం గ్రామానికి శ్రీ శ్రీ రామదూత స్వామి వారికి ఇచ్చేసి భక్తులను ఆశీర్వదించారు. హిమాలయం నుంచి తీసుకువచ్చిన హారాలను భక్తులకు అందజేసి భార్యాభర్తల చేత ప్రమాణం చేయించారు. ఆశ్వేద వచ్చిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తులను ఉద్దేశించి రామదూత స్వామి ప్రసంగించారు. జార్లపాలెం గ్రామంలో వారి భక్తులు ఉండగా వారి కోరిక మేరకు భక్తులను ఆశీర్వదించేందుకు వచ్చారన్నారు. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మహిళల దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే ఫలితం వారే చూస్తారని, మహిళలు 2 పూటల చక్కగా స్నానం చేసి ఇంట్లో దీపాలు వెలిగించాలని రామదూత స్వామి చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో హోమం జరిపించగా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైపోతున్న దిశలో అధికారంలోకి రావడం జరిగిందని రామదూత స్వామి తెలిపారు. ప్రతి మహిళ ఇంట్లో 6 నెలల పాటు క్రమం తప్పకుండా దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే అమ్మవారి ఇంట్లోకి ప్రవేశించడం ఖాయమన్నారు. 6 నెలల పాటు ఇంట్లో ఉండే పురుషులకు మద్యం అలవాట్లు ఉంటే మానివేయాలని సూచించారు. పెట్టుకోగలిగిన వారికి అది ఇంట్లో ఉంచుకుంటే 5 సంవత్సరములు ఆ ఇల్లు శుభ్రంగా వర్ధిల్లు. అది పెట్టేటప్పుడు పులిహోర కానీ పప్పులు బెల్లాలు కానీ ప్రసాదాలు పిలిచి చుట్టుపక్కల ఉన్న వారికి పెట్టి పూజ చేసి పెట్టుకోవాలి. అది ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే ఇక్కడ నాగ నివేదిత గారని ఆమె భక్తురాలు ఆమె వస్తున్నారు, ఆమె కొన్ని పూజలు కూడా ఇక్కడ చేస్తున్నారు.
ఇంకా పెద్దన్న గారు ఉంటే ఆయనను కూడా సంప్రదించి ఎవరైనా ఆ శక్తిని మీ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి శక్తి ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఆ ఇంట్లో దారిద్ర్యము తుడిచేస్తుంది. 3 సంవత్సరాల లోపల లక్ష్మి నివాసమై కోట్ల స్థితికి తీసుకెళ్లే దివ్య శక్తి. అయితే ఈ అమ్మవారి శక్తి తీసుకున్న తర్వాత పూర్ణంగా మీకు అది అందాలంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీమూర్తి శనేశ్వరునికి ఆహ్వానం లేకుండా ఉండాలి. శనికి ఆహ్వానం పెడితే అమ్మవారు నిలబడదు. శనికి ఆహ్వానం అంటే ఏమిటంటే ప్రధానంగా ఇంటి ఇల్లాలు కంటి తడి పెడితే శనికి అవకాశం, కోపం వస్తే శనికి అవకాశం. గడుపుకొని మొహం అంతా కుంకం పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి పసుపు కుంకాలంటే చాలా చాలా ప్రీతి. రెండో విషయం, మనం ఏ వృత్తి చేస్తున్నా, వ్యవసాయంలో ఉన్నా, పశువుల పోషిస్తున్నా, గడ్డికి వెళ్ళినా, లేదు భూముల్లో పొలానికి వెళ్ళినా, ఉదయాన్నే కొంత స్నానం చేసి శుచిగా శుభ్రంగా మంచి వస్త్రం కట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే అమ్మవారికి ఆ ఇంటి ఇల్లాలు ఎంత శుచిగా ఉంటే అంత ప్రీతి అమ్మవారి. ఎవరైనా ఆ సిద్ధిని తీసుకోదలుచుకున్న వాళ్ళు పెద్దన్న గారితో కానీ, మీకు ఇంకా తెలిస్తే ఆ నాగనివేత అమ్మవారితో కానీ సంప్రదించి అమ్మవారు త్వరగా కుటుంబాన్ని అన్ని రంగాల మిమ్మల్ని వృద్ధి చేయాలంటే ఆల్కహాల్ ఆ ఇంట్లో వాడకూడదు. 6 నెలలు ఖచ్చితంగా మీరు అలవాటు ఉన్న వాళ్ళు కూడా మానే. ఎందుకు చెప్తున్నానంటే ఈ యజ్ఞము కొన్ని కోట్లు ఖర్చయింది, వేలు కాదు ఖర్చయింది. కొన్ని కోట్లు చేసిన వాళ్ళు వేల సంవత్సరాలు జీవిస్తున్న వాళ్ళు. మీకు తెలుసు తెలుగుదేశ ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉందో, ఆ తర్వాత ఏమైందో మీ అందరికీ తెలిసిన విషయం. దైవానుగ్రహం తీసుకున్నారు వాళ్ళు, అదే దైవానుగ్రహం మీరు తీసుకోండి. మీకు ఉండాల్సిన నియమం 6 నెలలే, మగవాళ్ళు ఎవరైనా 6 నెలలు త్రాగితే ఏం జరుగుతుందంటే అమ్మవారు ఇంకా ఇంట్లో నిలబడలేదు. మనం చేసిందంతా వ్యర్థమైపోయింది. దంపతులు ఇద్దరు పరమ పవిత్రులై ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చతుర్ముఖి టాలెంట్ టెస్టును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ హనుమంతరావు అన్నారు. అద్దెకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల స్థాయిలో చతుర్ముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ముందుగా ప్రశంసా పత్రాలను జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రఘుచంద్ ప్రభుదేశు, త్రిమూర్తులు నరసయ్య, హైస్కూల్ హెచ్ఎం మాధవి కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో చతుర్ముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అద్దెకి డివిజన్ లో జరిగిన ఈ టెస్ట్ కు సుమారు 1400 మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్ అనే నినాదంతో జన విజ్ఞాన వేదిక ముందుకు వెళ్తుందన్నారు. నేటి కాలంలో మూఢనమ్మకాలు నమ్మే విషయంలో పెద్దవాళ్లతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారని, దయచేసి మూఢనమ్మకాల వైపు ఎవరు అడుగులు వేయొద్దని హనుమంతరావు హెచ్చరించారు. ప్రతి విద్యార్థి చతుర్ముఖి టాలెంట్ టెస్ట్ లో పాల్గొని ప్రతిభని కనపరచాలన్నారు. అలాగే రఘుచంద్ మాట్లాడుతూ, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీన చతుర్ముఖి టాలెంట్ టెస్ట్ పాఠశాల స్థాయిలో, 7వ తేదీన మండల స్థాయిలో, 16వ తేదీన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జనవరి 9, 10, 11వ తేదీల్లో జరుగుతాయి అన్నారు. జిల్లా స్థాయి చతుర్ముఖి టాలెంట్ టెస్ట్ ఈసారి అద్దెకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారని రఘుచంద్ తెలిపారు. దాన్ని ఫాలో అయితే చాలా మీకు సైన్స్ పరంగానే ఎక్కువ ఉంటాయి మీ సబ్జెక్ట్ పరంగానే, కాబట్టి ప్రిపేర్ అవ్వడం కూడా చాలా ఈజీ. మిత్రులారా, జన విజ్ఞాన వేదిక ఇదేదో ఏదో ఆశించి స్వార్థం కోసం ఏర్పడిన సంస్థ కాదు, ఇది సైన్స్ సంస్థ. ఎందుకంటే భూమి ఏర్పడినప్పటి నుంచి సైంటిస్టులు కూడా వాస్తవాలు చెప్పినప్పుడు వాళ్ళని అనేక మంది నానా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు మన చరిత్రలో చదువుకున్నాం. కొంతమందిని మతాధిపతులు కాల్చి చంపారు. 1వ తారీఖు మనకి మండల స్థాయి జరుగుతుంది, 16వ తారీఖు మనకి జిల్లా స్థాయి ఈసారి అద్దంకిలో జరుగుతుంది, బాయ్స్ హై స్కూల్లో. ఇప్పుడు పాఠశాల స్థాయిలో విడివిడిగా రాస్తారు, 8th, 9th, 10th 3 క్లాసులోళ్ళు విడివిడిగా రాస్తారు. 8th లో ఒకరిని, 9th లో ఒకరిని, 10th లో ఒకరిని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు 3 కలిసి మండల స్థాయిలో గ్రూప్గా రాస్తారు, వీళ్ళే మళ్ళీ జిల్లా స్థాయిలో రాస్తారు గ్రూప్గానే. అట్లా ఇక మనం స్టేట్ స్థాయి కూడా అంతే. స్టేట్లో కూడా చాలా గొప్ప విషయం ఏంటంటే, జన విజ్ఞాన వేదిక
మంచి ప్లేసులు చూపిస్తుంది. ఎక్కడన్నా ఒక సెంటర్లో పెట్టి పోయినసారి మేము మనకి నెల్లూరులో పెట్టారు. అక్కడ శ్రీహరికోట షార్ కేంద్రాన్ని తీసుకెళ్ళి అందరికీ పిల్లలందరికీ చూపించడం జరిగింది. అట్లాగే ఒకసారి కాకినాడలో పెట్టారు. కాకినాడలో అక్కడ ఉన్న పోర్టు కానీ అక్కడ ఉన్న కీలకమైన పరిశ్రమలు కానీ చూపించడం జరిగింది. అట్లా జన విజ్ఞాన వేదిక ప్రతిసారి కూడా ఏ ప్రాంతంలో అయితే పెడుతుందో ఆ ప్రాంతంలో పిల్లలందరికీ చూపించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకని చక్కగా అందరూ కూడా బాగా ఆలోచించి రాయండి, మీ ప్రతిభను చూపించండి. థ్యాంక్ రెండు కూడా అడ్డంకిలోనే మీరు జాగ్రత్తగా ఎక్కువ మంది ఉపయోగించుకోండి. బాయ్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి, మండల స్థాయి మనకి బాయ్స్ హై స్కూల్లో రెండు కూడా జరుగుతాయి. చక్కగా అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందో కోరుతాము. నీరు అందరికి ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, కానీ మనం నీళ్లు కొంటా ఉన్నాం. నీళ్లు చాలా చోట్ల ప్రశాంతాలు అమ్మడం పెద్ద వ్యాపారంగా మారిపోయింది. నీళ్ళు కోకో కోలా పెప్సీ కోలా లాంటి 40% వ్యాపారం వాళ్ళదే. ఈరోజు ట్రిలియన్ల వ్యాపారం జరుగుతూ ఉంది నీళ్ల మీద. ఈ నీళ్ల వ్యాపారం జరగడం వల్ల మన నీళ్లు కొనడం వల్ల చెత్తకుతోడు తాగుతాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అద్దంకి మండలం చెరువు కొమ్మపాలెం గ్రామంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి అని అర్చకులు సత్యనారాయణ శర్మ తెలిపారు. అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో ఉన్న 1000 స్తంభాల దేవాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చెరువుకొమ్మపాలెం గ్రామంలో ఎంతో చరిత్ర కలిగిన శివాలయంలో కార్తీక మాసంలో స్వామివారి పూజలు చేస్తున్నారని, ఆదివారం ఉదయం గ్రామస్తుల సహాయ సహకారాలతో సామూహిక శివలింగాల అభిషేకము 108 మంది దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారని శర్మ చెప్పారు. కార్తీక మాసంలో శివలింగాల అభిషేకంలో పాల్గొన్న వారికి ఎంతో పుణ్యం వస్తుందన్నారు. కావున గ్రామంలో ఉన్న మహిళా భక్తులు ఈ విషయాన్ని గమనించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు. శివాలయంలో శివలింగాల అభిషేకం జరిగిపోయేందుకు గ్రామ పెద్దలు ముందుకు రావడం శుభ పరిమాణం అన్నారు. అనంతరం కార్తీక వనభోజన కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్తీక మాసం ఇక 7వ తారీఖు తోటి అమావాస్య తోటి కార్తీక మాసం వెళ్ళిపోయి మార్గశిర మాసం వస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి చోట కూడా మన ఆంధ్రదేశమే కాకుండా చాలా చోట్ల కూడా వనభోజనాలు సామూహికంగా అందరూ కూడా ఒక చోట చేరి ఈ యొక్క వనాల్లో భోజనం చేయటం అనేది వృక్ష సంపదని కాపాడటానికి ఒకటి, తర్వాత అందరి మధ్య సామరస్యము అందరూ స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో పూర్వం ఈ కార్తీక మాసంలో అందరూ ఒకటి వచ్చేది అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది కార్తీక మాసంలో ఆ యొక్క వనభోజనాల్లో కనుక చేస్తే ప్రకృతిని ఆరాధించడమే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వనంలో ఉన్నటువంటి వనమూలికల ద్వారా మీకు ఆరోగ్యాన్ని కూడా చేకూరాలనేటువంటి నిగూఢమైన రహస్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మన చెరుకొమ్మపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కాశీ విశాలాక్షన్న పున్న సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో రేపు ఆదివారం ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా అభిషేకప్రియుడైనటువంటి పరమేశ్వరుడికి మీ అందరి చేత కూడా స్వహస్తాలతోటి అభిషేకం చేయించి ఆ యొక్క ఫలితం అందరికీ కూడా కలగాలనే ఉద్దేశంతో సామూహికంగా అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ కూడా శివలింగాలని ఇచ్చి మీ స్వహస్తాలతోటి పంచామృతాలతోటి ఈ యొక్క అభిషేక కార్యక్రమం బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేపటి రోజున చెరుకుంపాలన జరిగేటువంటి ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల ఎవరు వివక్షత చూపకుండా అందరిలాగానే వారు కూడా కలిసిమెలిసి ఉండాలని అద్దంకి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కేవీ రామాంజనేయులు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా శనివారం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో అవగాహన సదస్సు నిర్వహించగా కేవీ రామాంజనేయులు, డాక్టర్ సిహెచ్ నాగభూషణ్, జ్యోతి పలువురు హాజరయ్యారు. ముందుగా దాతలు అందించిన నిత్యావసర సరుకులను కేవీ రామాంజనేయులు, డాక్టర్ నాగభూషణ్, జ్యోతిలు కలిసి హెచ్ఐవి బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ హెచ్ఐవి బాధితులు వ్యాధి ఉందని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో హెచ్ఐవికి ఎంతో మంచి ఖరీదైన మందులు ఉన్నాయి అని, వాటిని తీసుకుని వెళ్ళి వాడుకుంటూ పౌష్టికాహారాన్ని తీసుకుంటే మనిషి ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉందన్నారు. దాతల సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు. మళ్ళీ నిన్న 27వ తారీఖు రమ్మంటే అది ఎప్పుడు వచ్చింది, నిన్న 30వ తారీఖు వచ్చింది. అట్లుగా మీరు టైం ప్రకారం రావాలి, టైం ప్రకారం మీరు మెడిసిన్ తీసుకోవాలి, టైం ప్రకారం మీరు వాడుకోవాలి. వాడుకున్నప్పుడు మీకు అది
ఆరోగ్యంగా ఉంటారు. తగ్గేది మేము జబ్బు తగ్గే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకపోతే మీరు జబ్బు తగ్గదు, మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దానివల్ల మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా మరి ఆరోగ్యాలతోటి బాగుండాలని చెప్పానని, మీ ఇష్టం వచ్చిన దేవుళ్ళు మీరు రకరకాల దేవుళ్ళు మీరు మొక్కు ఉంటారు. నేనైతే రాముని నేను ఆయన్ని పూజిస్తుంటా. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆశిస్సులు మీ అందరికీ అన్ని వేళల్లో ఉండాలని చెప్పానని, మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పానని ఆ భగవంతుని ఇంకోసారి ప్రార్థిస్తూ కొచ్చిపాడు ప్రభుత్వ పిహెచ్సి పరిధిలోని గ్రామాల్లో పలకరింపు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైనట్లు ఎంపీహెచ్ఓ నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి చిన్నారులకు, గర్భిణీలకు వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తారని తెలిపారు. అలాగే గతంలో వ్యాక్సిన్ వేయని చిన్నారులను గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా నేరుగా జబ్బులను గుర్తించే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ పలకరింపు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగేశ్వరరావు కోరారు. పలకరింపు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి జిల్లా ప్రతి గ్రామంలో పలకరింపు కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కోరిచిపట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 9 గ్రామాల్లో మనము అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ ఏ వ్యాక్సిన్ అయితే, ఏ డోస్ అయితే మిస్ అయిందో వాళ్ళని గుర్తించడము, అలానే కొత్తగా గర్భిణిస్తులను గుర్తించడము, వాళ్ళకి తల్లి బిడ్డ సంక్షేమం, తల్లి బిడ్డ చల్లగా కార్యక్రమంకి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేట్టు గుర్తించడము, ఏ వ్యాక్సిన్ అయితే మిస్ అయ్యామో అది ప్లాన్ చేసుకొని బుధా శనివారాల్లో కవర్ చేయటము, తర్వాత బాలింతలు వాళ్ళకు వచ్చే అవాంతరాల గురించి ప్రజలకి ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయటము, సాంక్రమిక వ్యాధులు అనగా మలేరియా, డెంగ్యూ, క్షయ, లెప్రసీ వ్యాధులు ఏమైనా ఉంటే గుర్తించి వాళ్ళకి తగు సలహాలు చికిత్సలు చూడటము, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఉన్న వైద్యపరమైన సమస్యలు తెలిసి ఈ పలకరింపు కార్యక్రమంలో వాళ్ళ భాగస్వాములు చేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీర్చడానికి ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ టీచర్ వెళ్ళి వాళ్ళ సమస్యలతో ఎన్ని ఒక రిఫరెన్స్ ఇప్పుడు రాసుకొచ్చి పిఎస్సి సమర్పిస్తే ఈ 1వ తారీఖు నుంచి 31వ డిసెంబర్ దాకా ఈ కార్యక్రమం అమలు జరిగే కార్యక్రమం లోపలే వాళ్ళకి సత్వర చికిత్సలు, సత్వర వైద్య సేవలు అందేటట్టు చూడటం ఈ పలకరింపు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి కోర్సుపాడు ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని కోర్సుపాడు, కురవానిపాలెం, సోమవారపాడు, దైవారావు, బలవారపాడు సైన్స్ పరిజ్ఞానం పరీక్షించేందుకు శుక్రవారం ఒంగోలు క్విజ్ కళాశాలలో జిల్లా స్థాయి 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించగా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానం దక్కించుకోగా శనివారం విద్యార్థులను హైస్కూల్ HMKV శ్రీను ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 8, 9, 10 తరగతులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సైన్స్ పరిజ్ఞానం పరీక్షించేందుకు కౌశల పేరుతో క్విజ్ పోటీలను క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించగా తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారని, మొత్తం 80 పాఠశాల విద్యార్థులు పాల్గొనగా తిమ్మాయిపాలెం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభను కనపరిచి ద్వితీయ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని శ్రీను చెప్పారు. 3వ తేదీన KL యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. 9, 10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థుల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని పరీక్షించడం కోసం కౌశల్ అనే పేరిట ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు విజ్ఞాన భారత సంస్థల ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు రాష్ట్ర స్థాయిలో జరపడుతున్నాయి. దీనిలో భాగంగా నిన్న క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు జరిగినాయి. దీనిలో భాగంగా నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్లో మొత్తం 50 పాఠశాలలో పాల్గొనగా 50 పాఠశాలల్లో తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పసుపులేటి వెంకట అభిరామ్ 10th క్లాస్ మరియు రాయ అనుదీప్తి 9th క్లాస్, ఎం రామకృష్ణ 8th క్లాస్ ఈ ముగ్గురు విద్యార్థులు పాల్గొని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. తర్వాత జరిగిన క్విజ్ పోటీల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. ఇలా మా పాఠశాల విద్యార్థులు ఈ సైన్స్ క్విజ్లో 50 టీములు పాల్గొన్న క్విజ్లో ద్వితీయ స్థానంలో రావడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విద్యార్థులను అలాగే ఈ విద్యార్థులను ప్రిపేర్ చేయించిన సైన్స్ మాస్టరు SJ శ్రీనివాసరావు గారిని, సునోద్ మాస్టర్ గారిని అభినందిస్తూ ఇలాంటి విజయాలు మా పాఠశాలకు ఎన్నో రావాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ JAC ఆధ్వర్యంలో
ఆదివారం ఒంగోలులోని ఏవన్ కన్వెక్షన్ హాల్లో కార్తీక వర సమారాధన జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి కనకరత్నాచారి తెలిపారు. శనివారం ఆయన ఏసెన్తో మాట్లాడారు. కార్తీక వర సమారాధన మహోత్సవం సందర్భంగా గణపతి, విశ్వకర్మ భగవాసుని పూజ, బ్రహ్మంగారి పూజ మరియు బిల్వదళంతో శివార్చన జరుగుతుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సిద్ధా రాఘవరావు, జేఏసీ చైర్మన్ పావులూరి హనుమంతరావు హాజరవుతున్నారని కనకరత్నాచారి చెప్పారు. కావున అద్దెకి నియోజకవర్గంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులు కుటుంబ సమేతంగా హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్తీక వరమాసాన్ని పురస్కరించుకుని వర సమారాధన నిర్వహిస్తున్నారన్నారు. అనగా ఆదివారం రేపు మన విశ్వబ్రాహ్మణ జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులో ఏవన్ కన్వెన్షన్ హాల్ కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ జేఏసీ వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున మన అద్దంకి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సోదరులందరూ తప్పనిసరిగా ఒంగోలు ఏవన్ కళ్యాణ మండపానికి వన భోజనాలు జరుగుతున్న నిమిత్తం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మన జేఏసీ చైర్మన్ పావులూరి హనుమంతరావు గారు, మన అటవీ శాఖ మినిస్టర్ సిద్ధా రాఘవరావు గారు ప్రముఖులందరూ పాల్గొంటున్నారు. కావున తప్పనిసరిగా మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ రేపు ఏవన్ కన్వెన్షన్ హాల్ నందు సమావేశమయ్యి మన అభివృద్ధికి కావలసిన విషయాలన్నీ చర్చించుకొని మన వనభోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మన సభ్యులందరికీ కూడా నా వచ్చిన విన్నపం, ప్రతి ఒక్క సందర్భాలలో మనమందరం కలుసుకుంటూ మన ఉన్న సమస్యల్ని చెప్పుకుంటూ దాని గురించి ముందుకు నడవాలని కోరుకుంటూ. కురిసిపాడు మండలం బొడ్డివానిపాలెం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత ఆలయం నందు ఆదివారం దీప మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు రవిస్వామి తెలియజేశారు. అలాగే ఉదయం నుంచే పరమేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు. అనంతరం వేద పండితులచే యాగాలు జరుగుతాయని రవిస్వామి తెలిపారు. ఈ సందర్భంగా భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. పార్వతీ సమేత భవ్యలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాస విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా 2/12/2018 తేదీ ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరగబడుతుంది. ఈ కార్యక్రమము బ్రాహ్మణుల యొక్క స్వహస్తాలతో ఆ స్వామివారి యొక్క మహానివేదన అంతా కూడా జరిపించి, స్వామివారికి నివేదన కార్యక్రమాన్ని జరిపించి, అటువంటి ఆ మహానివేదనను భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమంగా జరిపించడం జరుగుతుంది. బ్రాహ్మణులచే చేసినటువంటి ఆ భోజన ద్రవ్యాలన్నింటినీ కూడా ఈ కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమంగా జరిపించడం చాలా విశేషము. అటువంటి ఆ కార్యక్రమానికి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా బొడ్డువానపాలెం గ్రామంలో స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరిగిన దగ్గర నుండి కూడా స్వామివారికి ప్రతి నెలా కూడా ఏదొక విధంగా అనేక రకాలైనటువంటి కైంకర్యాలు, అనేక రకమైనటువంటి విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరగబడుతుంది. అటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్తీక మహోత్సవం చాలా విశేషము. అదేవిధంగా దీపోత్సవ కార్యక్రమం కూడా రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరగబడుతుంది. కావున భక్తులందరూ కూడా రేపు జరిగేటటువంటి విశేష పూజా కార్యక్రమాలు మరియు అభిషేక కార్యక్రమాలు, దీపోత్సవ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.